ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లాండ్ను టెస్టుల్లో చిత్తు చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్తో పాటు నంబర్ వన్ ర్యాంక్ను అందుకొని ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా ఇప్పుడు అదే టీంతో T20 సిరీస్కు సిద్ధమవుతుంది. టెస్టుల మాదిరిగానే ఈ T20 వార్లో కోహ్లీ సేన ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి సిరీస్ అందుకోవడం, రెండోది ఈ ఏడాది స్వదేశంలో జరిగే T20 వరల్డ్ కప్నకు పక్కా టీంను రెడీ చేసుకోవడం. T20 మెగా టోర్నీకి భారత్ ఈ సిరీస్తోనే సన్నాహాలు ప్రారంభించబోతుంది. కానీ ఈ సిరీస్లో ఫైనల్ 11 సెలెక్షన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక్కో ప్లేస్కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇది టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. తొలుత సెటిల్ కాంబినేషన్తో వెళ్ళి సిరీస్ నెగ్గి తర్వాత ప్రయోగాలు చేస్తారా, లేదన్నట్లయితే దూరదృష్టితో ఆలోచించి మొత్తం యంగ్స్టర్స్ దించి వారి సత్తాను పరీక్షిస్తారా అన్నది చూడాలి. ఇక టెస్టుల్లో అదరగొట్టడంతో రిషబ్ పంత్ను T20లోకి తీసుకున్నారు. దాంతో షార్ట్ ఫార్మాట్లో మొన్నటిదాకా ఫస్ట్ చాయిస్ కీపర్గా ఉన్న కేఎల్ రాహుల్ ఇప్పుడు కీపింగ్ బాధ్యతలు పంత్కి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైడ్ బాల్ ఫార్మాట్లో శిఖర్ ధావన్, రోహిత్లు ఓపెనర్గా కుదురుకున్నప్పటికీ షార్ట్ ఫార్మాట్లో స్పెషలిస్ట్గా రాహుల్ మంచి పేరు తెచ్చుకోవడంతో ఓపెనింగ్ స్లాట్ రేసు రసవత్తరంగా మారింది. ఓ ఓపెనర్గా రోహిత్ పక్కాగా ఉంటే దాని గురించి చర్చ అవసరం లేదు. ఇక కానీ ఇంకొక స్లాట్ కోసం ధావన్కు రాహుల్కు మధ్య గట్టి పోటీ నెలకొంది. ధావన్ ఆట మిడిల్ ఆర్డర్కు సూట్ కాదు కాబట్టి లోకేష్ను మిడిల్ ఆర్డర్కు పంపిస్తారన్నది తెలుసుకొస్తుంది. ఇక ఓపెనింగ్ కాంబినేషన్పై స్పష్టత వస్తే 4వ నంబర్పై చర్చ మొదలవుతుంది. కెప్టెన్ కోహ్లీ 3వ నంబర్లో దిగుతాడు. ఇక ఇద్దరు గేమ్ చేంజర్స్ అయిన కీపర్ రిషబ్ పంత్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలు 5-6లో ఆడితే 4వ స్థానంలో రాహుల్కు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్లేస్ కోసం ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, కొత్తగా టీంలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మధ్య గట్టి పోటీ ఉంది. కానీ కేఎల్ రాహుల్కి ఎక్కువగా అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్లతో పోలిస్తే లోకేష్ మంచి స్ట్రోక్స్ ఆడగలడు కాబట్టి. ఇక ధావన్ను ఓపెనర్గా కంటిన్యూ చేస్తే సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్లను కాదని రాహుల్ను 4వ నంబర్లో పంపించవచ్చు. ఇక అదేవిధంగా మనకు 4వ నంబర్ మాదిరిగానే బౌలింగ్ డిపార్ట్మెంట్లో భువనేశ్వర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ మధ్య పోటీ ఏర్పడింది. ఒకప్పుడు వైట్ బాల్లో భారత బెస్ట్ పేసర్గా పేరు తీసుకున్న భువి గాయాల కారణంగా ఒడిదూకులు ఎదుర్కొంటున్నాడు. ఇక గత ఐపీఎల్లో గాయపడిన భువి కోలుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ టీంలోకి వచ్చాడు. అయితే తుది జట్లో అతనికి చోటు అంత సులభంగా దక్కేలలేదు. యంగ్ పేసర్లైన దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పడం లేదు. ఇక సెకండ్ పేసర్ కోసం యంగ్ సెన్సేషన్ తంగరసు నటరాజన్, నవదీప్ సైని పోటీ పడుతున్నారు. ఇక తన యార్కర్స్తో బ్యాట్స్మెన్స్కు సవాల్ విసిరే సత్తా ఉన్న నట్టునే ఫేవరెట్గా కనిపిస్తున్నాడు. స్టార్టింగ్ మ్యాచ్లో సైని కంటే నట్టు వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపవచ్చు. ఇక అదేవిధంగా స్పిన్కు అనుకునించే మొతేరా ట్రాక్పై ముగ్గురు స్పిన్నర్లుగా యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తుది జట్లో ఉండడం ఖాయంగానే కనిపిస్తుంది. లేదన్నట్లయితే ఇద్దరు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుని మరొక బ్యాట్స్మెన్ స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్, లేదన్నట్లయితే శ్రేయస్ అయ్యర్లలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక T20 టీం నుంచి తొలిసారి పిలుపు అందుకున్న ఇషాన్ కిషన్, రాహుల్ తేవాటియా ప్రస్తుతానికి ఫైనల్ 11లో ఎక్కడ ఫిట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫ్రెండ్స్, ఇక మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.